అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ వంటలక్కగా ముందుకు వచ్చున్నాను. పెరుగు వచ్చడానికి చాలామంది నన్ను అడిగారు బ్యూటీ టిప్స్ ఏదైనా చెప్పక్క అని చాలామంది కామెంట్లు పెట్టారు. నేను మీరు ఏదైతే నన్ను అడుగుతున్నారో అది నేను మీకు ఇవ్వగలుగుతానండి. ఎందుకంటే వంటల ప్రోగ్రామ్ అయితే కామెడీ అయితే అన్నీ కూడా చేస్తాను, కాకపోతే కొంచెం ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ పోతూ ఉంటాను. కానీ ఈరోజు చాలామంది బాగా పింపుల్స్ వస్తున్నాయి అక్క మాకు అని జెంట్స్ కూడా చాలామంది మాకు నాకు కామెంట్లు పెట్టున్నారు. ఆ పింపుల్స్, ఈ కళ్ళ దగ్గర ఉన్న నల్ల మచ్చలు, ముడతలు ఇవన్నీ పోవడానికి నా దగ్గర ఒక మంచి బ్యూటీ టిప్తో నేను మీ ముందుకు వచ్చానండి. మన పెద్దలు, పిల్లలు, మన పూర్వీకులు ఇళ్లల్లో ఎవరికైనా సరే మ్యారేజ్ దగ్గర పడిందంటే 1 మంత్ బిఫోర్ 2 మంత్స్ బిఫోర్ నుంచే మనకి అది అప్లై చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, అదేంటంటే చందనం అండి. చందనం మనకు తెలిసిన విషయమే కదా, మన ఇళ్లలో ఏదైనా పెళ్ళైతే ముందు చందనం వాడతాం. నిజంగా ఎవరికైనా ఏదైనా మనం ఏదైనా ఫంక్షన్లు ఉంటే ముందు పసుపు చందనం రాసుకుంటాం. అది చందనానికి అంత విలువ ఉందండి. చందనం చెక్కలు కూడాను ఒరిజినల్ చందనం చెక్కలు ఉంటాయి. విజయవాడలో అయితే మాకు లేపాక్షిలో దొరుకుతుంది. అలా కాకుండా మీకు బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. పెద్ద సూపర్ మార్కెట్లో మీరు వెళ్ళి అడిగారంటే అలాంటి వాటిలో దొరుకుతాయి. ఓకేనా? ఏదంటే అది చందనపు చెక్క వాడకూడదండి. మనకి బయట ఒక్కొక్కసారి తిరణాలప్పుడు చందనపు చెక్కలు అమ్ముతూ ఉంటారు, అది ఒరిజినల్ చందనపు చెక్క కాదండి. చందనం ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి, ఎర్ర చందనం, అలా అన్ని చందనాలు మనకి ఫేస్కి అప్లై చేసుకోవడానికి పనికిరావు. పట్టి క్లియర్గా మనకి గవర్నమెంట్ స్టాంప్ వేస్తారు లేపాక్షి అని చెప్పేసి. అలాంటి చందనం మాత్రమే మనం అప్లై చేస్తే మనకి మొహం మీద ఉన్న ముట్టెలు తగ్గిపోతాయి, ఫేస్ గ్లో వస్తుంది, ఏ ముడతలు ఇవన్నీ ఉంటాయి చూసారా, ఆ ముడతలు కూడా పోతాయి. అది ఎందుకు పోతుందంటే చందనం అనేది మనం రాసిన తర్వాత మొహం అంతా టైట్గా ఎండిపోతుంది. అలా ఎండిపోయేటప్పటికి ఆ బిర్రుగా స్కిన్ దగ్గర చేసేది అనమాట. ఆ దగ్గర చేసేది మనం డైలీ కంటిన్యూగా రాసామంటే స్కిన్ కూడా ఆ ముడతలు అదంతా తగ్గిపోయి మంచి గ్లో వస్తుంది. ఈ కళ్ళ దగ్గర ఉన్న నల్ల మచ్చలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు ఒక 3 నెలలు అలా వాడి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటుందండి. చందనం చాలా మంచిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం బయట అన్నీ కొంటూ ఉంటాము ఫ్రెండ్స్, చందనం దగ్గరికి వచ్చేటప్పటికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంతమంది. చందనమే కదండి మనం ఇంత ముందల్లా చిన్న చిన్న చెమట పొక్కులు వచ్చినా సరే మనకి ఏదైనా ఒంటికి అమ్మవారు పోసినా సరే చందనం అరగదీసి వీపుకి ఒంటికి రాస్తారు. వేపాకు ఇవన్నీ కూడా మనకి చాలా మంచివండి. ఈ చందనం అనేది ఎండాకాలం వస్తే పిల్లలకి చిన్న చిన్న పొక్కులు వచ్చినా, చెమట పొక్కులు వచ్చినా, ఏదైనా పుండ్లు వచ్చినా, ఏదన్నా ఒంటి దగ్గర ఈ మెడ దగ్గర ఈ నల్లగా ఏదైనా మనం వేసుకుంటాం కదా నల్లబూసలు, అవన్నీ వాటి వల్ల కూడా మనకి నల్ల దగ్గర మెడ దగ్గర నల్ల మచ్చలు అవన్నీ కూడా పోతాయి. మీకు పసుపు చందనం అంత మంచిది, అరగదీసి ఫేస్ అంతా అప్లై చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. కరెక్ట్గా మీరు ఒక 10 డేస్ వాడి చూడండి. బాగా పింపుల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఒక 10 డేస్ రోజుకు ఒక్కసారి చందనం అరగదీసి కొంచెం పసుపు వేసి రాయండి. పసుపు కొమ్మ అయితే ఇంకా మంచిది. అది లేకపోయినా మనకి గోపురం సాయి పసుపు ఉంటుంది, అదైనా పర్వాలేదు. లేకపోతే ఇంట్లో మనకు దొరికే పసుపు అయినా సరే కొంచెం కలుపుకొని రాసుకొని 1 అవర్ అలా పెట్టిన తర్వాత ప్రకృతి గాలికండి, ఫ్యాన్ గాలి కూర్చోకుండా బయట గాలికి కూర్చొని అది ఆరిన తర్వాత కొంచెం చెమ్మ చేసుకొని మళ్ళీ దాన్ని కడుక్కొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా నెమ్మదిగా మర్దన చేసుకొని మనం ఒక 10 నిమిషాలు ఉంచేసి కడిగేసుకుంటే ఇలా ఒక 10-15 రోజుల్లో బాగా విపరీతంగా పింపుల్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి తగ్గిపోతాయి, అవి తగ్గుముఖం పడతాయి. ఆ ఉన్న మచ్చలు పోవడానికి మనకి టైం పడుతుంది. ఎందుకంటే చాలా మొండి మచ్చలు ఉంటాయి మొహం మీద, పింపుల్స్ వచ్చి ఎండిపోయి అవి తగ్గడానికి 1 నెల నుంచి 2 నెలలు ఎక్కువగా వాడే కొద్ది 2-3 నెలలు మీకు తగ్గిపోతాయి. లైట్గా మచ్చలు ఉన్న వాళ్ళకైతే 1 మంత్ 1.5 మంత్ 2 మంత్స్లో తగ్గిపోతుంది. వాడిన 2-3 రోజుల్లోనే మంచి రిజల్ట్స్ ఉంటుంది. బాగా పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే వాడిన 2-3 రోజుల్లోనే మంచి రిజల్ట్స్ ఉంటుంది పసుపు చందనం. ఓకేనా? చందనం ఇయమ్మ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను వాడినవి. నేను ఇంతకుముందు టిక్టాక్లో కూడా పసుపు చందనం గురించి నేను వీడియో తీసి పోస్ట్ చేసిన వెంటనే చాలా లైక్స్ వచ్చినాయి, చాలా మంచి మంచి కామెంట్లు వచ్చినాయి. ఒక్కొక్క వీడియో నేను 2-3 సార్లు రీపోస్ట్ పెట్టినా ఒక్కసారి 2 లక్షలు 2.5 లక్షలు ఇలా ఎక్కువ వీడియోకి లైక్లు వచ్చినాయి. 2-3 సార్లు పెట్టినా సరే ప్రతి వీడియోకి ఒక్కొక్కసారికి 2 లక్షలు 3 లక్షలు ఇలా లైక్స్ వచ్చినాయి.
చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు, మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. మనం యూట్యూబ్ ఛానల్లో మనం ఇప్పుడు మనకి కావాల్సినంత టైం తీసుకొని మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ ప్రోగ్రాం నేను పెట్టడం జరుగుతుంది. చాలామంది కూడా ఇప్పుడు కూడా నాకు కామెంట్లు పెట్టి ఉన్నారు, అక్క మాకు మంచిది ఫేస్ నల్లగా అవుతుంది అక్క, మెడ దగ్గర నల్లగా అవుతుంది అక్క, మంచి ఛాయ్ రావాలక్క అని ఇలా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీరు అడుగుతున్న దాన్ని బట్టి నేను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇదిగోండి, ఇవన్నీ నేను 10 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. నాకు ఇంతకుముందు చాలా ఎక్కువగా పింపుల్స్ వచ్చిండే. ఇది నాకు అలవాటు చేసింది మా హస్బెండ్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, మాకు ఆఫీసులో ఉన్న ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడల్లా ఎవరైనా మేడంకి ఏంటంటే పింపుల్స్ ఉన్నాయంటే తను కొంచెం ఫీల్ అయి ఉండేవారు. ఆయన మళ్ళీ చూసి నాకు తీసుకొచ్చి ఇస్తే నేను వాడిన తర్వాత కంప్లీట్గా తగ్గిపోయినాయండి. నేను కరెక్ట్గా 3 నెలలు వాడాను, తగ్గిపోయినాయి. ఇక అది కంటిన్యూ చేసుకుంటే రోజుకు ఒకసారైనా వాడుతున్నా, వారంలో 2 సార్లైనా వాడుతూ ఉన్నా. పింపుల్స్ ఇప్పుడు లేవు కాబట్టి అది డైలీ రాస్తే పింపుల్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతాయి. చూడండి, ఇవన్నీ నేను వాడేసిన చెక్కలు ఫ్రెండ్స్. నేను ఏదైతే చేస్తానో అదే చెప్తాను, అది నాకు అనుభవం ఉంటేనే చెప్తాను, అనుభవం లేకపోతే నేను చెప్పను. ఇదిగోండి, ఇవన్నీ కూడా లేపాక్షి, విజయవాడలో లేపాక్షిలో తీసుకొచ్చాం, గాంధీనగర్లో ఉంటుంది షాపు. ఇదిగోండి, ఇవన్నీ కూడా వాడేసింది. ఈ చెక్క ఎందుకు పెట్టానంటే ఇది నేను తిరణాల జరుగుతుంది కదా, ఆ తిరణాలలో చెక్కలు అమ్ముతుంటే తీసుకున్నా. ఈ చెక్కలు కరెక్ట్ కాదు, అందుకని మీకు చూపించడం కోసం నేను తీసుకున్నా. అది ఇది వాడటానికి పనికిరాదు. ఈ చెక్క కూడా చందనపు చెక్కే, అర్థమైందండి. ఇవి అమ్ముతారు, ఇవి తీసుకొచ్చి రాయడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. ఒరిజినల్ చందనపు చెక్కలు ఇలా ఉంటాయి, మీకు గ్రాములు చొప్పున అమ్ముతారు, క్వాలిటీవి. అవి వాడటం వల్లే మనకి మంచి జరుగుతుంది, మొటలు రావు. కన్ఫామ్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు అనుభవం, నేను వాడాను కాబట్టి నా అనుభవం కొద్దీ నేను మీకు చెప్తున్నాను. ఇది వాడండి, సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. ఓకేనా, ఇది ఎలా రగదీయాలో ఎలా రాయాలో అది నా పిల్లలకి రాసి నేను రాసుకొని మీకు చూపిస్తాను. ఇవన్నీ నేను చేసేవే. ఓకేనా, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మంచి చందనం ఎప్పుడైనా సరిగ్గా అరగదీయాలంటే దానికి తగ్గ రాయి ఉండాలి. రాయి లేకపోతే మీరు అరగతీయలేరు. మీరు అనుకుంటారు ఎంతసేపు అరగదీసినా రాలేదు, ఏంటి మనకి చందనం అవసరం లేదనుకుంటారు, అది పొరపాటండి. రాయి ఈ రేంజ్లో ఉండాలా, దీనికి తగ్గ బరక ఉండాలా. అర్థమవుతుందా, బట్టలు ఉతికే రాయిలు ఉంటాయి చూసారా, అలాంటి రాయి అది నున్నగా ఉండే రాయి అయితే. లేకపోతే మీకు షోరూంలో అమ్ముతారండి, చందనం అరగదీసారాయంటే ఇంత వెడల్పు ఉంటుంది, అది ఇస్తారు, అది తెచ్చుకొని దాని మీదైనా అరగదీసుకోండి. లేకపోతే ఇళ్లలో ఇలాంటి నాపరాళ్ళు ఉంటాయి చూసారా, రాళ్ళు, కొండరాళ్ళు, ఆ రాళ్ళల్లో బరకుండే చూసుకొని అరగదీసుకోవచ్చు. చూసారు కదా చందనం చెక్కలు, ఇటు చూడండి. నేను ఎప్పుడు దీని మీద అరగదీస్తా, ఇప్పుడు నా కూతురు దీని మీద అరగదీసిద్ది అనమాట, ఎందుకంటే నేను ఒక్కదాని అరగదీయటం కష్టం. ఇటు చూడండి, 10 నిమిషాల సేపు మనం నీళ్ళల్లో నానబెట్టుకున్నాం. ఇది నా నీళ్ళలో నానబెట్టుకొని చూస్తున్నారు కదా, ఇది అరగదీయాల. గట్టిగా అరగదీయటం వల్ల మీకు తొందరగా వస్తుంది. దగ్గర నుంచి చూపించమ్మా, అదిం పట్టి అరగదీయాల. ఇలా చూసారా మంచి వాసన, ఈ వాసన అసలు ఎంత అద్భుతమైన వాసన అంటే ఇంట్లో బాగా అరగదీసిన తర్వాత సన్న ముక్కలు మిగులుతాయి కదా, అవి బొగ్గుల మీద వేసుకొని ఇంట్లో ఒక మూల పెడితే ఇంట్లో చందనం వాసన వస్తుంది. ఇంట్లో ఉన్న దుర్వాసన ఏదైనా ఉన్నా పోయిద్ది అనమాట. అరగదీసే ప్రతిసారి కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి. 10 నిమిషాల ముందు నానబెట్టామంటే చందనం తొందరగా అరిగిద్ది. ఓకేనా, ఇంట్లో అందరూ వాడచ్చండి. ఎవరైతే నల్లగా ఉన్నారో అలాంటి వాళ్ళు వాడినా సరే మనకి ఫేస్ మంచి ఛాయ్ వస్తుంది. మా పెద్దమ్మాయి చాంచాయ్ తెలుసుగా మీకు, ఆమె ఇంకా నలుపు, ఆమెకి ఇలాంటివన్నీ వాడి ఇప్పుడు ఒక మాదిరి కలర్ తీసుకొచ్చారు. మా 2వ అమ్మాయి కూడా చామన్ ఛాయే, నేను వాడే ఇప్పుడు ఇవన్నీ చందనం ఇవన్నీ వాడి వాళ్ళకి అప్లై చేసి నేను ఇప్పుడు వాళ్ళకి ఒక కలర్ అనేది కొంచెం తీసుకొచ్చా, లేకపోతే వాళ్ళు బ్లాక్ అండి, నాలాగా వైట్ రాలా. మా హస్బెండ్ చావన్ ఛాయ్గా ఉంటారు, బ్లాక్ కాదు చావన్ ఛాయ్గా ఉంటారు. మా శతాక్షిలా ఉంటారండి, వాళ్ళకి చావన్ ఛాయ్ కలర్ వచ్చింది. ఇలా గట్టిగా అదిం పట్టి అరగదీస్తే రాయి చూసారా ఎంత బరగ్గా ఉందో, ఇలా బరగ్గా ఉండే రాయి మీద మంచిగా వస్తుంది అనమాట. ఇంత చందనం తీశాను కదా,
దీంట్లో మనం కొంచెం పసుపు కలుపుకోవాలా. మా ఇంట్లో అయితే గోపురం సాయి పసుపు ఉంది, అది కలుపుకుంటా. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే మామూలు పసుపు అయినా వేసుకోండి. పసుపు కొమ్మ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే అందులో ఉండే రసం మనకి మొహానికి అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. పసుపు తెలుసు కదా యాంటీబయాటిక్, మొహం ఏదన్నా ఏదైనా క్రిములు ఉన్నా ఏమున్నా సరే మనకి పసుపు చాలా మేలు అండి. దెబ్బ తగిలినా మనం పసుపు వేస్తాం. అలాంటిది మనకి పింపుల్స్ ఇవన్నీ కూడా ఎండిపోతాయి. ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, మీరు చాలామంది నన్ను అడిగారు కదా పిల్లలు వాడచ్చా పెద్దలు వాడచ్చా జెంట్స్ వాడచ్చా అని. నేను మీకు చెప్పేది ఒకటే, పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఎవరైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. పింపుల్స్ ఎవరికైతే ఉండేయో వాళ్ళు వాడచ్చు, ముడతలు ఫేస్ మీద ఉన్నా వాళ్ళు వాడచ్చు, ఛాయ్ రావాలనుకున్నా వాళ్ళు కూడా ఇది వాడచ్చు. మెడ దగ్గర నల్ల మచ్చలు, బుక్కలు బాగా మెరవట్లేదు, లేదా అందహీనంగా ఉన్నావు, లేదా ఫేస్లో గ్లో లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పసుపు చందనం, ఇది మన పూర్వీకులు పెద్దలు అందరూ అది వాడేది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జెంట్స్ వాడచ్చు, అందరూ వాడచ్చు. జెంట్స్ ఫేస్కి అప్లై చేసేటప్పుడు పసుపు వేసుకోకుండా అప్లై చేసుకోండి, ఎందుకంటే మామూలుగా పెద్దలు చెప్తారు కదండి జుట్టు ఇదంతా రాలిపోయిద్దని అంటారు కాబట్టి. అది మీ ఒకవేళ పసుపు వేసుకున్నప్పటికి కూడా మీరు మీసాలకి తగలకుండా అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏముండదండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పింపుల్ బాగా వచ్చి గజ్జి గజ్జిగా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు ఒక 1 వీక్ వాడి చూడండి, రోజుకు రోజు మంచి రిజల్ట్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అరగదీశాను కదా, బౌల్లో తీసుకుందాం. అరగదీయటం చాలా ఈజీ అండి, మంచి రాయి ఉంటే మనకి అరగదీయటం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది అరగ తీసుకున్నామా, కొంచెం వాటర్ పోసుకొని. ఇది చాలా అమూల్యమైనదండి, ఎందుకంటే చందనం చక్కెర రేటు కూడా ఎక్కువే, అందుకని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకుండా. ఓకే, ఇంత చిక్కగా ఉండాల, మెత్తగా వచ్చింది చిక్కగా ఉండటం వల్ల. చూసారా ఎంత చిక్కగా ఉందో, ఇదిగోండి చిక్కగా. డబ్బాల్లో ఉండే చందనం ఎట్టి పరిస్థితుల్లో ఫేస్కి అప్లై చేయకూడదు, మనం అవి దేవుడి పట్టాలకు మాత్రమే వాడతాము. ఓకేనా, అది మంచిది కాదండి వాడటానికి, ఫేస్కి అయితే మంచిది కాదు. చూడండి గోపురం సాయి పసుపు పొడి నేను ఇందులో కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుందాం. ఎందుకంటే మనం ఒంటికి అప్లై చేసే పనికైతే పెళ్ళినప్పుడు అయితే ఒంటికి అప్లై చేస్తారు కదా, అందుకని చెప్పేసి ఎక్కువ వేసేసి ఒళ్ళంతా పట్టిస్తారు మంచి ఛాయ్ కోసం. మంచి వాసన వస్తుంది, సువాసన అండి, ఎంత మంచి వాసన తెలుసా ఫ్రెండ్స్, రాసుకుంటున్నప్పుడు మన పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నా కూడా మంచి వాసన వస్తుంది. అది ఫేస్కి అప్లై చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు పిల్లలకు అప్లై చేస్తా, నేను రాసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు పిల్లలకు నేను అప్లై చేస్తాను, నేను అప్లై చేసుకుంటాను, మంచి రిజల్ట్స్ ఉంటుందండి. పింపుల్స్ అలాంటివి కూడా అసలు మీకు ఎటువంటి పరిస్థితుల్లో రావు, ఇంట్లో వాడండి. అది మీకు చెప్తున్నాను కదా, మాకు విజయవాడలో అయితే గాంధీనగర్లో దొరుకుతుంది, ఇది గాంధీనగర్ లేపాక్షిలో దొరుకుతుంది. మిగతా వాళ్ళకి సూపర్ మార్కెట్లో కంపల్సరీ దొరుకుతుంది. అది వజ్రాల చందనపు చెక్క అండి, వజ్రాల చందనపు చెక్క వాడితేనే మంచి రిజల్ట్స్ ఉంటుంది, పింపుల్స్ అవన్నీ తగ్గుతాయి. నేను ఇప్పుడు మా పెద్ద పాపకు అప్లై చేస్తాను. ఓకేనా, లెగ్గు బంగారం అక్కకు రాసిన తర్వాత నీకు రాస్తా. ఓకే, ముందుకు జరిగమ్మా, వేసుకో కుర్చీ.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెడకు కూడా అప్లై చేసేయాలా. అప్లై చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఫ్యాన్ గాలి కన్నా మనం బయట బాల్కనీలో కూర్చోవడం వల్ల ఆ చల్లటి గాలి తగిలి నెమ్మదిగా ఆరుతుంది. అలా నెమ్మదిగా ఆరటం వల్ల మన స్కిన్కి ఎక్కువగా ఈ చందనం పట్టి మనకి చాలా ఇదవుతుంది అనమాట. అంటే ఫ్యాన్ గాలికి అయితే తొందరగా డ్రై అయిపోతుంది కదా, అలా డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఇలా మనం బాల్కనీలో కూర్చోవాలి. ఇది ఆరేటప్పుడు కానీ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే పొడవు అంతా రాలిపోతూ ఉంటుంది. అర్థమైందండి? అలా రాలకుండా ఉండాలంటే మౌనంగా మాట్లాడకుండా కూర్చోవాలి. ఓకే, లేగమ్మా, లేగు రా సతక్షి. ఎప్పుడు నేను మా పిల్లలకి ఇదే వాడతాను ఫ్రెండ్స్. టీనేజ్లో ఉన్న పిల్లలకి 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చినాయి అంటే పిల్లలకి మొటలు వచ్చేస్తుంటాయి. ఆ మొటలు రాకుండా ఉండాలంటే మనం చందనం వాడాలి. సమ్మర్లో కూడాను పిల్లలకి చెమట పొక్కులు వస్తామంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ చెమట పొక్కులు అవన్నీ కూడా పోవాలంటే మనం చందనం ఇలా అప్లై చేసుకోవాలా. చెమట పొక్కులు వస్తే చిన్నపిల్లలు ఎంత అల్లాడిపోతారు, వీపంతా మంటని, వాళ్ళ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది చెమట పొక్కులు వస్తే. అలాంటప్పుడు మనం ఈ చందనం రాయటం వల్ల చెమట పొక్కులు తగ్గిపోతాయి, గుల్లలు తగ్గిపోతాయి, మంచి వాసన కూడా ఉంటుంది. ఆ పిల్లల దగ్గర నీసు వాసన అనేది ఉండదు. మాట్లాడకుండా ఉండాలా ఇది రాసిన తర్వాత. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా పెట్టుకుంటే ఇది ఆరిపోయిద్దండి. ఫ్యాన్ గాలి కారు పెట్టుకుంటే మనకి చాలా మంచిది. మెడ దగ్గర రాయటం వల్ల ఈ మెడ దగ్గర ఉన్న నల్ల మచ్చలు ఇవన్నీ కూడా పోతాయి ఫ్రెండ్స్. ఈ నలుపు ఇదంతా ఇరిగిపోతుంది. వీళ్ళు యాక్చువల్లీ చావంచాయ కలరు. నేను వీళ్ళకి ఇవన్నీ రాసి, నేను ఏదైతే రాస్తానో అవన్నీ వీళ్ళకి రాసి వీళ్ళకున్న పింపుల్స్ అవన్నీ తగ్గిపోయినాయి. పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇవి రాయడం వల్లే వాళ్ళకి ఆ పింపుల్స్ అనేది తగ్గి కొంచెం ఛాయ వచ్చారు, మంచిగా ఉంది. పసుపు చందనం తెలుసు కదండి మీకు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో వాడండి, పిల్లలకి పెద్దలకి అందరూ. ముసలి వాళ్ళకి ముడతలు పడుతూ ఉంటాయి. కొంతమంది స్కిన్ పలచగా ఉండి కూడా చిన్న వయసులో కూడా ముడతలు పడి ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ చందనం రాసుకోవడం వల్ల మొహం మీద ఉన్న ముడతలన్నీ తగ్గిపోయి మంచి గ్లో ఉంటుంది ఫేస్. నమ్మండి ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. ఇదే వీడియో నేను టిక్టాక్లో పెట్టినా కూడా చాలా ఫేమస్ అయింది. నేను చాలామంది చెప్పున్నాను, వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. నాకు తెలిసి నేను మీకు మంచి మంచి చాలా టిప్స్ చెప్తూ ఉంటాను ఆరోగ్యానికి సంబంధించి. అయితే ఇంకా చాలా చాలా నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను, అవి పాటించండి. అవన్నీ నిజాలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? మాట్లాడకుండా కూర్చోండి. ఓకే, మంచి వాసన గుమాయిస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా గాల్లో కూర్చున్నాము బాల్కనీలో, ఫ్యాన్ గాలి కాకుండా మొత్తం ఆరిపోయింది. చూడండి, బాటిల్ ఇలా వాటర్ పోసుకొని స్ప్రే చేసి కొంచెం మర్దన చేయాల్సి వస్తుంది. లేకపోయినా చేతితో ఇలా తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, కళ్ళు మూసుకోమన్నారు. మాట్లాడకుండా అలాగే ఉన్నారండి, లేకపోతే అది మొత్తం పెట్టిపోయింది అనమాట. నేను ఇప్పుడు తప్పదు కదండి మాట్లాడాల్సిందే కదా, అందుకనే నేను మాట్లాడుతున్నా. నేను కూడా ఇందా నుండి మాట్లాడేది. ఓకే, పట్టుకో. సరే కూర్చోమ్మా. చూడండి, స్మూత్గా ఇలా మర్దన చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఒక్క కొంచెం సేపు ఇలా మర్దన చేయటం వల్ల మనకి స్కిన్ లోపలికి మనకి ఈ చందనం అనేది వెళుతుంది. ఓకే, చక్కగా పిల్లలకి ఇంట్లో ఇలా చేసుకోండి. ఎందుకంటే టీనేజ్ పిల్లలకి బాగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ గట్టిగా ఇలా మర్దన చేయొద్దండి. ఓకేనా? పింపుల్స్ ఉంటే మర్దన అంత గట్టిగా చేయకూడదు, ఎందుకంటే అవి ఒత్తుకుపోయి అందులో ఉన్న చీమ్ బయటకు వస్తుంది. ఓకేనా? మెత్తగా ఇలా చేసేయాల. ఛాయ వస్తారండి. యాక్చువల్లీ వీళ్ళందరూ బాగా నలుపు,
వీళ్ళని ఈ మాత్రం నేను ఇలా రాసి చేసి నాకు తెలిసిన బ్యూటీ టిప్స్ అన్ని వీళ్ళ మీద నేను ఇచ్చేస్తాను. నాకు తెలిసినవన్నీ నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఒక్కసారి కావదు కాబట్టి. తర్వాత ఇంకా చాలా బ్యూటీ టిప్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చెప్తూ ఉంటాను. ఇలా చేసాం కదా, ఒక 5 నిమిషాలు అలా గాలికి పెట్టేసుకొని ఫేస్ కడుక్కోవచ్చు. గోరువెచ్చని నీళ్లు తీసుకొని కడుక్కుంటే మంచిగా ఉంటుంది, ఫేస్ మంచి గ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూగా చేయండి. ఓకే, కళ్ళు మూసుకో. ఈ ముక్కు పక్కన నలుపు వస్తుంది చూసారా, పింపుల్స్ వచ్చేసి అవన్నీ కూడా పోతాయి. ఈ సైడ్ ఇలా వస్తాయి చూసారా, నల్లగా మచ్చలాగా, అవి కూడా ఈ చందనం వల్ల మొత్తం పోతుందండి, రాదు, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలకి తల్లి ఇలాంటి సేవలు ఎన్ని చేస్తుంది కదండి. చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారండి మాకు. సమ్మర్ వస్తే చెమట పొక్కులు వచ్చేసాయి, నాకైతే వచ్చేవి కాదులే కానండి, మా అక్కకైతే బీభత్సంగా వచ్చాయి. నాకు పింపుల్స్ ఎక్కువ వచ్చాయి. ఆ పింపుల్స్ ఏ రేంజ్లో వచ్చాయంటే ముక్కుల్లో కళ్ళల్లో వచ్చాయి. మా అమ్మగారు చందనం అరగదీసి ఈ సైజ్ చెక్క ఉండేది, వాళ్ళకి తెలుసు కదా పెద్దవాళ్ళు, అది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెక్క. ఈ మందపాటి చెక్కను అరగదీసి మేము పెద్దవాళ్ళు అయిందా కూడా చెక్క అలాగే ఉండింది. సమ్మర్ వచ్చిన పింపుల్స్కి ఇట్లాంటి వాటికి వాడుతూ ఉంటాం. ఇప్పటికప్పుడు చందనపు చెక్కలు తెప్పించేవాళ్ళు మా అమ్మగారు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి తెప్పించేవాళ్ళు. ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళమే, మేము ఒక ముగ్గురమే, మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇలా రాసుకునేవాళ్ళమే. ఇలా రాసాం కదా, ఒక 5-10 నిమిషాలు ఫ్యాన్ గాలికి కానీ బయట కానీ ఉంచేసుకొని గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుంటే అంతే. కూర్చోమని ఏం చేస్తామా? వద్దులేమ్మా, వద్దులే బంగారం, కూర్చోమా. వద్దు, నేను ఇలా చేసుకుంటా. కళ్ళు మూసుకో. ఇట్రా కూర్చో, ఇక్కడ వద్దు, రా కూర్చో. పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు నా కోసం ఇలా చేస్తున్నారు. నేను వాళ్ళ తల్లినైతే ఒక్కో సందర్భాల్లో వాళ్ళు నాకు ఇది అవుతారనమాట, వాళ్ళే నాకు తల్లిలు అవుతారు ఒక్కోసారి. చాలు, మొత్తం రుద్దాలమ్మా. ఆ రుద్దాలి బంగారం, వెనక పడుకో. ఇలా రుద్దరండి, ఇటు అట్లా కాదులే. కానీ ఈ సంవత్సరాల నుంచి వాడుతున్నా వీళ్ళకి, ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు. ఇలా రుద్దరండి, మెత్తి దగ్గర ఇలా రుద్దరండి, మట్టిది అయితే ఉంటుంది. ఇలా కాదు సతాక్షి, ఇదిగో ఈ 4 ఫింగర్స్తో మళ్ళీ ఇక్కడ కళ్ళల్లో పొడిచారే, కళ్ళు పోతాయి. ఇది పట్టుకో, నేను రుద్దుతాను. నీకు ఏదన్నా అయితే మీ ఫ్యాన్స్ హట్ అవుతారుగా. స్మూత్గా స్మూత్గా మర్దన చేయాలి బంగారం. ఇప్పుడు మా అమ్మ అనమాట, వీళ్ళిద్దరిలో ఏమేమో మా అత్తగారు, దక్షి ఇవిడేమో మా అమ్మ. అది మా అమ్మగారు ఇలా చవంచాయిగా ఉంటారు, మా అత్తగారు ఇదే రూపురేఖలు అనమాట. మా హస్బెండ్ మా అత్తయ్య గారు ఒకేలా ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఈవిడ అత్త
అత్తగారు అమ్మగారు ఇంట్లో ఉంటే ఇద్దరు కలిసే ఉంటారనమాట. మధ్యలో నేను నిమిత్త మాత్రం అండి ఫ్రెండ్స్. ఒక్కోసారి ఇంట్లో జరిగే యుద్ధాలకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాదు. న్యాయం చేయలేక నేను అల్లాడిపోతుంటాను అనమాట. నమస్తే ఫ్రెండ్స్, చూసారు కదా ఫేస్ కడిగేసుకున్నాము. ఇలా ఇంట్లో రాసుకోండి, డైలీ రాసుకుంటే మంచిదండి. టీనేజ్ పిల్లలకి పింపుల్స్ ముడతలు ఇవన్నీ తగ్గిపోతాయి. అందరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు నన్ను బాగా సపోర్ట్ చేయాలా, మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇది చాలాసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి అడగని నమ్మైన అన్నం పెట్టదు అంటారు కదా, అలాగే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మంచి మంచియే వీడియోస్ చేస్తాను, పద్ధతి గల వీడియోస్ నా పిల్లలతో చేస్తాను, నేను సింగిల్గా కూడా చేస్తాను. మీ సపోర్ట్ ఉండాలి అన్ని విషయాల్లో కూడాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ విలువైన, మీకు నచ్చిన, మీ మనసుకు తోచిన కామెంట్ మాకు చేయండి. ఓకేనా అందరికి?